మునుగోడు నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు అభివృద్ధి సంక్షేమం కోసమే తాను పోటీలో ఉన్నానన్నారు. ఇక్కడి నుంచి తాను గెలవడం ఖాయమంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మా కరెస్పాండెంట్ అశోక్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలోనే రాజకీయం మొత్తం మునుగోడు వైపు చూస్తుంది. ముఖ్యంగా మహాకూటమి నుంచి ఇప్పటి వరకు ఎవరికి టికెట్ దొరుకుతుందని అందరూ ఆసక్తిగా గమనించినప్పటికీ ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితుల ఫోకస్ మొత్తం మునుగోడు మీదే ఉంది. రాజగోపాల్ రెడ్డి గారు, ముఖ్యంగా మునుగోడు ప్రజలకు మీరు ఇచ్చే హామీలు ఏంటి? మునుగోడు ప్రజలకు ఒక భరోసా కల్పిస్తుంది. గత 60 సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి బలమైన నాయకత్వం లేదు. ఈ ప్రాంతం ఫ్లోరైడ్ సమస్యతోటి బాధపడుతుంది ప్రజలు. ఇక్కడ సాగునీరు లేదు, ఇక్కడ ఉన్న గ్రామాల్లో అభివృద్ధి లేదు, యువతకు ఉపాధి లేదు, ఉద్యోగ కల్పన కానీ ఏ రకమైన ఒక ఆసరా అంటూ లేదు, ఒక నాయకత్వం అనేది లేదు. కాబట్టి నేను ఒకటి నేను నిర్ణయించుకున్నా, ఈ మునుగోడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని, సాగునీరు విషయంలో చాలా పట్టుదలగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తొందరగా కంప్లీట్ చేసి దేవరకొండ మునుగోడు నియోజకవర్గాన్ని సస్యశ్యామం చేయడంతో పాటు ఈ ఉదయసముద్రం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పి, అలాగే పిలాయిపల్లి కాలువ కంప్లీట్ చేస్తే తొందర చౌటుపల్లి మండలం కూడా తొందర కొంచెం అది మంచినీళ్ళు కాకపోయినా అట్లీస్ట్ సాగు కోసమన్నా వాడతారు. అలాగే గ్రామంలో మంచినీటి సమస్య కూడా ఉంది. మంచినీటి సమస్య కూడా ఈరోజు పెద్ద ఎత్తున మరి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన మిషన్ భగీరథ అని చెప్పి ఆ కాంట్రాక్టర్లు బాగుపడ్డారు, కానీ ఎక్కడ ఏ ఇంటికి నీరు రాలేదు. ఇంటింటికి నీరు ఇస్తారన్న కేసీఆర్ ఈరోజు వరకు ఓట్లు అడగా అన్నాడు, కానీ ఇంటింటికి నీరు ఇవ్వలేకపోయింది. ఈరోజు వరకు కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం మిషన్ భగీరథ పెట్టింది, కానీ నేను అది మా పార్టీ అధికారంలోకి వచ్చిన తప్పకుండా మునుగోడు ప్రజలను ఆశీర్వదించి గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని తెలంగాణలో ఒక మోడల్ నియోజకవర్గంగా డెవలప్మెంట్ చేద్దామని నేను చెబుతున్నా. ప్రజలకు కూడా విశ్వాసం ఉంది నా మీద. ఇక్కడ ఇంకొకటి, శివన్నగూడెం చర్లగూడెం రిజర్వాయర్లు ఆగిపోతాయి, రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తాను ఒక ప్రచారం చేస్తున్నారు అధికార పార్టీ, ఇది ఏ విధంగా చూస్తారు? ఎందుకు ఆగిపోతాయి? నేను అభివృద్ధి కోరుకునే వ్యక్తిని. 4 సంవత్సరాలైంది డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 7500 కోట్లు, 4 సంవత్సరాల్లో 10% పనులు కూడా చేయలేదు 700 కోట్లు. అదే కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లేశ్వర మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ రోజు రివ్యూ చేస్తారు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. అక్కడ భూసేకరణ 10 లక్షలకు ఎకరం ఇస్తారు, ఇక్కడ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదు, ఇక్కడ భూసేకరణ చేయలేదు, R&R చేయలేదు, రైతుల నష్టపరిహారం కూడా 5 లక్షలు ఇస్తున్నారు, అక్కడనేమో 10 లక్షలు. ఇంత పక్షపాతం చూపిస్తారు. నేను ముఖ్యంగా ఒక రైతు బిడ్డగా ఈ ప్రాంతాన్ని ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి సస్యశ్యామలం చేయాలని నిర్ణయించుకున్నా, అది ఎవరు ఆపలేరు. తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది. మునుగోడు ప్రజలు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, నాకు టికెట్ రాకుంటే కూడా ఎంతోమంది ఆవేదన చెందారు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలి, తప్పకుండా గెలుస్తుంది, ప్రభుత్వం వస్తే మునుగోడులో మా రాజగోపాల్ రెడ్డి మాకు అండగా ఉంటాడని చెప్పి పార్టీలకు అతీతంగా కూడా నా గెలుపు కోసం ఇప్పుడు కృషి చేస్తారు. కాబట్టి తప్పకుండా నేను ఈ అభివృద్ధి విషయంలో వెనకపోను. మునుగోడు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉంది. ఫైనల్గా నిన్న ఈ రోజు మండల రివ్యూ మీటింగ్లు చూశారు, ఏ విధంగా ఉంది రెస్పాన్స్ కార్యకర్తల నాయకుల నుంచి? స్వచ్ఛంగా 1000 మంది వచ్చిండ్రు. వాళ్ళ అభిమానం ప్రేమ చూస్తుంటే వాళ్ళ కోసం బతకాలనిపిస్తుంది, వాళ్ళ కోసం పోటీ చేయాలనిపిస్తుంది, వాళ్ళ కోసం జీవించాలనిపిస్తుంది. వాళ్ళ సమస్యల్లో వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఒక జీవితాన్ని మనం వాళ్ళకి అంకితం చేయాలన్న ఒక నిర్ణయానికి వచ్చింది. అంత ప్రేమ, అంత అభిమానము ఈ మునుగోడు ప్రజలు ఎక్కడ కూడా ప్రపంచంలో కూడా ఇంత కనివిని రీతిలో చూపించకుండొచ్చు. ఒక చరిత్ర సృష్టించబోతున్నాం ఇక్కడ మునుగోడులో అని చెప్పి నాకు ఒక నమ్మకం ఏర్పడ్డది. నిజంగా కూడా వాళ్ళందరూ కూడా తప్పకుండా నాకు సహకరిస్తారు, ఆశీర్వదిస్తారని ఒక ధైర్యం ఉంది, నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మొత్తంగా చూసుకుంటే మునుగోడు నియోజకవర్గాన్ని పసుపు పచ్చ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంతో పాటు డెవలప్మెంట్ యాక్టివిటీస్ తో ప్రాజెక్టు పూర్తి చేసి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని రాయగోపాల్ చెప్పారు. కెమెరా ఉపేంద్రతో అశోక్ రెడ్డి, నల్గొండ.